జై శ్రీమన్నారాయణ, అందరికీ నమస్తే అండి. ఈ వెండి పూలు కొంచెం శుభ్రం చేసుకుందామని తీసుకొచ్చుకున్నాను. వీటిని క్లీన్ చేసుకుంటూ నవరాత్రులకు సంబంధించినవి, అలాగే శ్రీచక్రానికి సంబంధించినవి కొన్ని విషయాల్ని, ముఖ్యమైన విషయాలను మాట్లాడుకుందాము. ఇది విక్ హోల్డర్స్ తీసుకున్నాను, కొంచెం చిన్న సైజువి, ఒక 6 తీసుకున్నాను అమెజాన్లో. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగున్నాయి. ఇంతకు ముందు నా దగ్గర ఉన్నవి కొంచెం పెద్ద సైజు, వాటికన్నా ఇంకొంచెం చిన్న సైజు దొరికాయి. అంటే అవే కావాలి అన్నట్టుగా తీసుకున్నాను, ఆర్డర్ చేసుకున్నాను, కానీ కొంచెం చిన్న సైజు వచ్చాయి, బాగానే ఉన్నాయి. అలాగే వెండివి కూడా విక్ హోల్డర్స్ ఇంకా 2 తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి మధ్యలో నుంచి ఒత్తి పెట్టడం కాకుండా పైనే పెట్టేయడం లాగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇవి కూడా కంఫర్ట్గా పెట్టి చూశాను నేను, చాలా బాగా వచ్చింది. ఇంకా ఇది మధ్యలో ఈ విక్ హోల్డర్ని మనము ప్రమిదలో పెట్టేసి ఆ పైనుండి మనము ఒత్తి తడిపి పైనుండి వేసేయడం, నూనెలో ఉండేలాగా. మొత్తం కాలిపోద్దేమో అనుకున్నాను నేను, విక్ హోల్డరు మనకి ఒత్తిని హోల్డ్ చేసలేదు కదా అని చెప్పేసి, కంప్లీట్గా హోల్డ్ చేయలేదని. అట్లేం అవ్వలేదు, మొత్తం కాలిపోలేదు, చక్కగా బాగానే ఉన్నాయి. వీటిలాగానే ఇవి ఇలాంటివి, ఇలా స్టెమ్స్ లాంటివి ఉన్నా కూడా తీసుకోవాలని అనుకున్నాను నేను. వెండివి అలాంటివి అవైలబుల్ అయితే లేవు అని అన్నారు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు అవసరం అనుకుంటే తీసుకుందాము అనేసి అనుకుంటున్నాను. సో ఇంకా ఇవి వెండి పూలు ఉన్నాయి కదా, నిత్యము ఎప్పుడైనా పుష్పాలు తగ్గాయి పూజకి అన్నప్పుడు నేను వీటిని ఉపయోగించుకుంటాను కదా. ఇవి కొంచెము కలరు డార్క్ అయ్యాయి, వీటిని క్లీన్ చేసుకుందాము అనేసి అనుకున్నాను. వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ కొంచెం తీసుకొని వెనిగర్ అప్లై చేసి కాస్త రుద్దుతూ ఉంటే కలర్ చేంజ్ అవుతాయి అని చెప్పేసి తెలిసింది, తెలిసిన వాళ్ళు చెప్పారు, ఒక ఫ్రెండ్ చెప్పారు. సో అలా ట్రై చేస్తున్నాను, ఎంతవరకు అవుతుంది అనేది చూడాలి. నిమ్మరసమైనా వేయొచ్చంట, ఇంకా మనకి వెనిగర్ అయితే ఇంకొంచెం పవర్ఫుల్గా పనిచేస్తుంది అనేసి అని అన్నారు. ఇవి వేసేసి ఇది క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత అమ్మవారికి నేను అష్టోత్తరం చేసుకుంటాను కదా, ఇవి 108 ఫ్లవర్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా నేను గంధము, అలా ఇది మనకి సాన తీసిన గంధము, అలాగే కుంకుమ, మొగలి పువ్వు కుంకుమ ఉంది కదా మన ఇంట్లో, లాస్ట్ ఇయర్ తెప్పించుకున్నాను నేను ఒక ఫ్రెండ్ దగ్గర. వాళ్ళు లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళు మేక్ చేసి సేల్ చేశారు, ఈ ఇయర్ చేయట్లేదు అనేసి అన్నారు. సో వాళ్ళ దగ్గర తెప్పించుకున్నదే నేను ఫ్రిడ్జ్లో స్టాక్ చేసి పెట్టుకున్నా అది. సో మొగలి పువ్వు కుంకుమ కూడా పెడుతున్నా, ఎందుకంటే మన మామూలు అయితే పువ్వులు నేచురల్గా సుగంధ పరిమళాలు వస్తూ ఉంటాయి పుష్పాల నుండి, అలా లేదు మనము వెండి పువ్వులు పెడుతున్నాము ఇట్లా మెటల్ పువ్వులు అన్నప్పుడు కొంచెము మంచి స్మెల్ రావడం కోసము నేను గంధం అనేది, మన దగ్గర గంధపు చెక్కే ఉంది కాబట్టి అది అరగ తీసుకుంటాను. అలాగే ఇది కొంచెం పన్నీర్ చల్లుకొని గంధపు చెక్క అరగ తీసుకుంటాను, పన్నీర్ అంటే రోజ్ వాటర్ అంతే. ఇంకా కుంకుమ పెట్టుకుంటే అవి మంచి ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటాయి, పువ్వులు కూడా అమ్మవారికి సమర్పించుకోవడానికి అమ్మవారు కూడా చాలా సంతోషిస్తారు అని నమ్ముతుంటాం కదా మనము. సో ఇవన్నీ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటూ ఉంటాను. ఈలోపు శ్రీచక్రం గురించి మాట్లాడుకుందాము. శ్రీచక్రం పెట్టుకోవడం గురించి చాలామంది నన్ను అడుగుతున్నారు, మీకు తెలిస్తే కొంచెము చెప్పండి, శ్రీచక్రం గురించి పెట్టుకోవచ్చా, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎట్లా పూజ చేయాలి శ్రీచక్రానికి, అసలు ఉండొచ్చా ఉండకూడదా ఇలాంటివన్నీ కూడాను. శ్రీచక్రం వచ్చేసి 2 రకాలుగా మనకి ఇళ్లలో పెట్టుకుంటారు. ఒకటి వచ్చేసి రేకు మీద శ్రీచక్రము గీతలు గీసి నట్టు ఉంటుంది కదా, అది భూప్రస్థానం అని అంటారు. మనకి ఫ్లాట్గా రేకు మీద, రాగి రేకు మీద గీసి ఉంటాయి శ్రీచక్రము, అలాంటిది పెట్టుకుంటాము. ఇంకోటి వచ్చేసి హైట్గా ఉంటాయి కదా, పొడుగ్గా ఉంటుంది శ్రీచక్రం, మేరు మేరు ప్రస్థానం అంటాం కదా అది. అందులో వచ్చేసి ఆ కోణాలు అవన్నీ కూడా బాగా తెలిసిన వాళ్ళు, దాని గురించి స్టడీ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. మామూలుగా ఆ షేప్లో ఉంది కదా అని చెప్పేసి తెచ్చిపెట్టుకోకూడదు. సరే, అవి ఎక్కువగా మనము దేవాలయాల్లో చూస్తూ ఉంటాము మేరు ప్రస్థానము. ఇంట్లో అయితే మాత్రము యంత్రాల్లాగా అట్లా మనము భూప్రస్థానంలాగా ఉన్నది రేకు మీద గీతలు, శ్రీచక్రమ గీతలు గీసి పెట్టుకుంటారు కదా ఎవరైనా కూడా ఇంట్లో. అది ఊరికే తీసుకొచ్చి లాకర్లో పెట్టుకోవడము, కబోర్డ్లో పెట్టుకోవడము, అట్లా పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. పూజ మాత్రం జరగాలి, మనము మేరు ప్రస్థానం కాకుండా మనము భూప్రస్థానం తెచ్చుకుని చేసుకుంటున్నా కూడా ఖచ్చితంగా పూజ జరగాలి. జరిగితేనే అందులో ఉన్న ఎనర్జీ అనేది బయటకు వచ్చి మనకి ఏదో ఫలితం ఉండాలి అని కదా తెచ్చుకుంటాం మనము, ఆ ఫలితం అనేది మనకి దక్కుతుంది. అయితే మనం ఏదన్నా అపచారం చేశాము అని అంటే అదే విధంగా నెగిటివ్ కూడా జరుగుతుంది మనకి.
తిప్పి కొడుతుంది అని అంటారు కదా సైడ్ ఎఫెక్ట్స్, అదే విధంగా కొడుతుంది కూడా మనకి. అది అలా ఏం జరగదు, అట్లా ఏమీ అవ్వదు అని అనుకోకూడదు. ఎందుకంటే ఏదో జరుగుతుంది, ఒక పవర్ ఉంది అనే కదా మనం తెచ్చుకొని మొదలుపెట్టి చేసుకుంటున్నాము. అలా చేసుకున్నప్పుడు మనం సరిగ్గా చేయకుండా నిర్లక్ష్యం చేస్తే నెగిటివ్ జరుగుతుంది అనేది కూడా మనం నమ్మాలి ఖచ్చితంగా. రాత్రి ఉంటే పగలు ఉంటుంది, మంచు ఉంటే చెడు ఉంటుంది, అన్నీ మనము అన్నీ కూడా నమ్మాలి కదా ఖచ్చితంగాను. చెడు అనేది సైడ్ ఎఫెక్ట్ అనేది దగ్గరికి వచ్చేసరికి అలా ఏం జరగదు అనేసి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, ఫలితాలు వస్తాయి అన్నప్పుడు ఆ జరుగుతుంది అనేసి అనుకోవడం కాదు కదా. మనం మనకి ఏదో సర్ది చెప్పుకోవడానికి అలా అనుకుంటాం, కానీ మనము ఎంత మంచిగా ఆరాధించుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఎలా కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా దానికి తగ్గట్టుగా నెగిటివ్ ఫలితాలు కూడా, అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి శ్రీచక్రంతో అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది మనకి ఆనవాయితీగా ఉంది, మనకి పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయం అయితేనే పెట్టుకోవాలి, లేకపోతే పెట్టుకోకూడదు అనేది ఏమీ లేదు. మనం ఇప్పుడు చేయాలనుకున్నా కూడా మనకి శక్తి ఉంటే కనుక చేయగలుగుతాము అనే నమ్మకం ఉంటే మనం ఖచ్చితంగా తెచ్చుకొని శ్రీచక్రాన్ని పెట్టుకొని ఆరాధించుకోవచ్చు. అది భూప్రస్థానం అవ్వచ్చు, మేరు ప్రస్థానం అవ్వచ్చు, పెట్టుకొని చేసుకోవచ్చు ఇంట్లో. అయితే కుంకుమార్చన ఖచ్చితంగా జరగాలి, అలాగే అన్న నైవేద్యం అనేది ఖచ్చితంగా పెట్టాల్సిందే, ప్రతిరోజు జరగాల్సిందే. ఇంట్లో మాంసాహారం వండేటప్పుడు వండేవాళ్ళు, అలవాటు ఉన్నవాళ్ళు, అలాగే ఆల్కహాల్ ఇట్లాంటి స్మోకింగ్ తీసుకునే అలవాటు ఉండేవాళ్ళు, ఇట్లా పీరియడ్స్ అంతా ఇంట్లో కలుపుకునే అలవాటు ఉండేవాళ్ళు అయితే ఆ ఇంటికి అస్సలు శ్రీచక్రం అనేది మంచిదే కాదు, ఉండకూడదు. అయితే పూజ చేసేవాళ్ళు ఒక్కళ్ళు నియమంగా ఉంటే సరిపోదు, ఇంటిలో పాతి నియమంగా ఉండాలి. ఆ శ్రీచక్రం అనేది ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లంతా కూడా ఆ నియమాన్ని పాటిస్తూ అంత శుద్ధిగా ఉండాల్సిందే ఇల్లు అంతే. అలా అయితేనే శ్రీచక్రాన్ని పెట్టుకోవడానికి మనము అర్హులము. అది ఒక పవర్ స్టేషన్ లాంటిది, మనకి విశ్వంలో ఉన్న శక్తి అంతా కూడా పోగు చేసి ఒక దగ్గర పెట్టినటువంటి శక్తి కలిగింది శ్రీచక్రం కదా. అలాంటి శ్రీచక్రాన్ని పూజించి ఆరాధించి అర్చన చేసుకుంటున్నామంటే మనం ఎంత అదృష్టవంతులమో అయి ఉండాలి. అలాగే ఖచ్చితంగా నియమాలని ఖచ్చితంగా పాటించాలి, అంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇంట్లో శ్రీచక్రం ఉంది అని అంటే మన కాన్సన్ట్రేషన్ ఫోకస్ అంతా కూడా అక్కడే ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని పూజ గదిలోకి ఎంటర్ అవనివ్వడము, అంటే శుద్ధిగా ఉన్న వాళ్ళైతే సరే వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారో మనకు తెలియదు కదా, అలాంటప్పుడు వాళ్ళని ఎవరినన్నా ఇంట్లోకి రానివ్వడము, పూజ గదిలోకి రానివ్వడము, చూపించడం లాంటివి చేయకూడదు. ఇంట్లో వాళ్ళందరూ కూడా స్నానాలు చేసి శుద్ధిగా ఉండాలి. పూజ చేసే వాళ్ళు ఒక్కళ్ళే చేసి మిగిలిన వాళ్ళు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు సాయంత్రాల వరకు స్నానాలు చేయకుండా తిరగడము, బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చి మోషన్కి వెళ్ళి వచ్చినా కూడా స్నానం చేయకుండా అలాగే ఇంట్లో కూర్చొని ఉండడము, ఇట్లాంటివి అయితే చేయకూడదు. ఇంట్లో అందరూ శుద్ధి పాటించే వాళ్ళు అయితేనే శ్రీచక్ర ఆరాధన ఇంట్లో చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అస్సలు పెట్టుకోవాలన్న ఆలోచన కూడా మైండ్లో నుంచి తీసేయాలి. మళ్ళీ మంత్రంతో మనము అర్చన చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా మంత్రంతోనే అర్చన చేయాల్సి ఉంటుంది. కాస్త శక్తి ఉన్న వాళ్ళు, అపాయింట్ చేసుకోగలిగిన వాళ్ళు ఉంటే ఎవరైనా బ్రదర్ బ్రాహ్మిన్స్ ఎవరినైనా అపాయింట్ చేసుకోవచ్చు. వాళ్ళు మంత్లీ ఇంత అని ఛార్జ్ చేస్తారు, వాళ్ళని అపాయింట్ చేసుకుంటే వాళ్ళు వచ్చి మంత్రంతో మనకి శ్రీచక్రానికి అర్చన చేస్తారు. నియమాలు అన్నీ కూడా వాళ్ళు చెప్తారు, ఆ విధంగా పాటిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇంటికి అంత శక్తి లేదు కానీ మొత్తము చెయ్యాలి, నియమాలన్నీ పాటిస్తూ చక్కగా చేసుకోవాలి అన్న ఆసక్తి ఉంది అని అంటే ఆ ఆసక్తి, ఆ భావోద్రేకం ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనకి కన్ఫామ్గా తెలియదు కదా. కొన్నాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మనకి ఏదన్నా ఇబ్బంది అయ్యో లేదా టైం కుదరకో చేయకపోవడం ఇలాంటివి చేయకూడదు. ఒకరోజు చేసి ఒకరోజు కుదరలేదని ఆపేసి ఒకరోజు చేసి అట్లా చేయకూడదు. ఖచ్చితంగా ప్రతిరోజు కుంకుమార్చన జరగాలి, ప్రతిరోజు అన్న నైవేద్యం పెట్టాలి, ప్రతిరోజు మంత్రాలతో అర్చన జరగాల్సిందే శ్రీచక్రానికి. అట్లయితేనే పెట్టుకోవాలి, అప్పుడే ఫలిస్తుంది. లేకపోతే నెగిటివ్ కూడా జరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, తిప్పి కొడుతుంది అనేది కూడా మనం ఖచ్చితంగా నమ్మాల్సి ఉంటుంది. కానీ ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ శ్రీచక్ర ఆరాధన అయితే మనము చేయగలుగుతాము. అసలు ఎంత గొప్ప విశేషమైన ఫలితాలు ఉంటాయి అని చెప్తారో శ్రీచక్రంకి మనము ఆరాధిస్తే. మనము ఆ శ్రీచక్రంలో ఉన్న శక్తిని బయటకు తీయడానికి మనం ఇంత నియమాలు పాటిస్తూ ఇంత అర్చన చేస్తే, ఎంత అర్చన చేస్తే అంత మనకి ఆ శక్తి అనేది బయటకు వచ్చి మన ఇంటికి అంత మంచి చేస్తుంది అని చెప్తారు. పాటించగలిగితేనే చేసుకోవాలి, లేకపోతే మామూలు పూజ చేసుకున్నా కూడా సరిపోతుంది. మనకి రానప్పుడు మనము చేయలేనప్పుడు మనము ఏదో జరుగుతుంది అనో వేరే వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం చేసుకుంటే వాళ్ళ జీవితంలాగా మన జీవితం మారుతుంది అనో
మనం తెచ్చిపెట్టుకున్నా కూడా అలా తెచ్చిపెట్టుకున్నప్పుడు వాళ్ళ జీవితంలాగా మన జీవితాన్ని కూడా మనం మార్చుకోవాలి. అంటే నియమాలు, అన్ని విషయాలు వాళ్ళు ఎలా పాటిస్తున్నారు, ఏం చేస్తున్నారు, అవన్నీ కూడా చేయాలి. నియమాలన్నీ పాటించము, శ్రీచక్రాన్ని మాత్రం తెచ్చిపెట్టుకొని చేసుకుంటాను అని అంటే కుదరదు కదా. శ్రీచక్రం ఉందంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా పాటించి తీరాల్సిందే. ఇప్పుడు శ్రీచక్రం గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే నవరాత్రులు వస్తున్నాయి కదా, మన వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలామంది తెచ్చిపెట్టుకుంటున్నారు శ్రీచక్రం పెట్టుకొని చేసుకోవాలి అని ఉంది. ఎంతవరకు కరెక్టు, ఏమేమి పాటించాలి, మీకు తెలిసినవి చెప్పండి అనేసి అడుగుతున్నారు. నేను తెలిసినవి చెప్పడం కాదు, తెలుసుకుని చెప్తున్నాను. అందుకే టైం కూడా తీసుకున్నాను ఈ వీడియోలో నేను ఈ విషయం చెప్పడం కోసం అనేసి. కాబట్టి ఈ నియమాలు పాటించలేనప్పుడు మనకి శ్రీచక్రం వద్దు, అమ్మవారు చాలు. ఎందుకంటే అంత పెద్ద పూజ మనం చేయలేకపోయినా కొంచెం పూజ అమ్మవారికి చేసుకున్నా కూడా అమ్మవారు ఖచ్చితంగా కరుణిస్తారు. శ్రీచక్రం తెచ్చుకొని పూజించిన వాళ్ళని మాత్రమే అమ్మవారు తొందరగా కరుణిస్తారు అని మనము అనుకోకూడదు కదా. ఎందుకంటే అది మనకి రావాలి, అన్నీ మనకి ఇంటి వాతావరణం కుదరాలి, ఇంట్లో వాళ్ళు సహకరించాలి, మన ఆహారపు అలవాట్లు అన్నీ కూడా మార్చుకోగలగాలి. ఇవన్నీ కూడా ఒక్కసారిగా తెల్లారేపాటికి ఇప్పుడు వెళ్ళి కొనుక్కొని వచ్చి మెటీరియల్ కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చినంత తేలిక కాదు కదా. అందరినీ మార్చడం, అన్నీ మార్చడము. కాబట్టి అందరికీ సమ్మతం అయితే అందరూ మాట్లాడుకొని కొన్ని రోజుల ముందు ప్రాక్టీస్ చేసుకొని, ఏది శ్రీచక్రాన్ని ఇంటికి తెచ్చుకోకముందు ఇంట్లో అందరూ ప్రాక్టీస్ చేసుకొని అందరూ ఒక్క మాట మీద ఎట్లుందాము మనం చేసుకుందాము అన్న మాట మీద ఉంటే కనుకనే తెచ్చుకోవాలి, లేకపోతే తెచ్చుకోవద్దు. అమ్మవారిని మాత్రమే పూజించుకుంటే సరిపోతుంది. అయితే అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజించుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి తెచ్చుకోవాలి. ఇంతకుముందు నాకు జరిగిన వెండి విగ్రహంలో లోపల ఇనుప ముక్క పెట్టిన ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, అట్లా చాలా వరకు జాగ్రత్తగా చూసుకొని చిన్నది 2 అంగుళాలదైనా కానీ, మనం అందానికి కాదు కదా పూజించుకోవడానికి, అందానికి కావాలంటే పెద్ద పటం పెట్టుకోవచ్చు. అయితే విగ్రహం పెట్టుకుని పూజించుకోవాలి, అన్ని ఉపచారాలు చక్కగా చేసుకొని పూజించుకోవాలి అన్నప్పుడు 2-3 అంగుళాల్లో సాలిడ్గా ఉండేది వెండి విగ్రహం కానీ, రాగి విగ్రహం కానీ, లేదా ఇత్తడి విగ్రహం కానీ, శక్తి ఉంటే బంగారు విగ్రహం కానీ తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. లేదు, ఎందుకు ఈ విగ్రహాల విషయంలో కన్ఫ్యూజన్ వస్తుంది, అన్ని ఉపచారాలు చేసే టైం కూడా లేదు, అమ్మవారిని ఉపచారాలు చదువుకొని మేము ఆరాధించుకుంటే సరిపోతుంది, డైరెక్ట్గా అభిషేకం చేయకపోయినా మాకు తృప్తి కలుగుతుంది అని అనుకున్నప్పుడు చక్కగా చిత్రపటం పెట్టుకోవచ్చు. అందులో కూడా కొంచెం బాగుండాలి, మామూలు ఫోటో కాకుండా ఇంకేదన్నా ట్రెండీగా వెళ్ళాలి, కాస్ట్లీగా వెళ్ళాలి అని అన్నప్పుడు మనకి వెండి చిత్రపటాలు కూడా ఉన్నాయి కదా, ఫోటో ఫ్రేమ్స్, అట్లయినా తెచ్చుకోవచ్చు. మన సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటే అట్లా చేసుకోవచ్చు ఫొటోస్ విషయంలో. అలాగే విగ్రహాలు కూడా ఎంత చిన్నది పెట్టుకుంటే అంత మంచిది. కనకదుర్గ అమ్మవారిని విగ్రహం పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు, పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. తప్పు అంటే ఐ మీన్ ఇబ్బంది ఏమీ లేదు, పెట్టుకోకూడదు అనేది ఏమీ లేదు. కనకదుర్గమ్మని మనం పెట్టుకోవచ్చు, సింహం మీద ఉన్న అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు. ఉగ్రంగా కాకుండా అభయహస్తం చూపిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి చిరునవ్వుతో ఉన్న దుర్గాదేవిని ఫోటో అయినా పెట్టుకోవచ్చు, మనము విగ్రహం అయినా పెట్టుకొని చక్కగా నవరాత్రులు పూజ చేసుకోవచ్చు. నవరాత్రులు మాత్రమే చేసుకుంటాము, తర్వాత పూజ గదిలో ఉంచుకోవాలా అని అంటే మనం ఉంచుకోవాలి. నిత్యం పూజ చేసుకునే వాళ్ళమైతే చక్కగా పూజ గదిలో ఉంచుకోవచ్చు, నిత్య పూజ కుదరదు, మళ్ళీ నవరాత్రుల్లో పెట్టుకుంటాము అంటే అప్పుడు కూడా ఇంతకు ముందే ఒకసారి నేను వారాహి అమ్మవారి విషయంలో చెప్పినట్టుగా మనము అమ్మవారిని నవరాత్రులు అయిపోయిన తర్వాత శుభ్రం చేసేసి ఒక ఎర్రటి క్లాత్లో చుట్టేసి ధాన్యంలో పెట్టి బాక్స్లో దాచుకొని మనము పూజ గదిలోనే ఉంచేసుకోవచ్చు ఒక పక్కన. కానీ నిత్య పూజ అనేది ప్రతిరోజు చేసుకోవడము, నిత్య పూజ అనేది ఒక్క పూట అయినా, ఉదయం కుదరకపోయినా, సంధ్యాదీపం పెట్టే టైంకైనా కానీ మనము అమ్మవారికి ఏమీ అవసరం లేదు, శ్రీమాత్రే నమః అనుకుంటూ ఒక్క చిన్న పుష్పాన్ని కొద్దిగా నైవేద్యాన్ని సమర్పించుకొని దండం పెట్టుకోగలిగితే సరిపోతుంది. ఉదయం మనము దీపారాధన చేసుకున్నా సాయంత్రం కూడా మళ్ళీ దీపం పెట్టుకోవడం కుదరదు అని అనుకుంటే ఏమి చేయొద్దు, పూజ గదిలో కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి ఒక్క అగరబత్తి వెలిగించి దీపం వేసినా కూడా సరిపోతుంది. అది కూడా పూజ కిందే, సంధ్యాదీపం పెట్టుకుని పూజ చేసుకున్న దాని కిందే వస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా పూజ చేసుకునే అలవాటు అనేది ఇంట్లో నియమంగా పెట్టుకుంటే ఆ ఇంటికి ఎంతో శుభం కలుగుతుంది. అందుకని దుర్గాదేవి విగ్రహం చిన్నది తెచ్చుకున్నా కూడా నవరాత్రులు పెట్టుకుని తర్వాత నిత్యం చేయడం కుదరదు అని అనుకున్నప్పుడు దాచిపెట్టుకోవాలి, తప్పదు అనుకున్నప్పుడు. కానీ నిత్య పూజ చేస్తాము అని అనుకున్నప్పుడు చిన్నదైతేనే 2-3 అంగుళాల విగ్రహం అయితే మాత్రము చక్కగా పెట్టుకొని రోజు పూజ చేసుకుంటే ఎంతో శుభం కలుగుతుంది ఇంటికి.
ఇక కలిసి అఖండ దీపం పెట్టుకున్నప్పుడు నవరాత్రుల్లో ఎలాంటి నియమాలను పాటించాలి అనేది కూడా అడుగుతున్నారు. అన్ని పూజలకి మనం పాటించే నియమమేనండి, ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసుకోవడము, అలాగే నైవేద్యాలు సమర్పించుకోవడము, ఇంట్లో అందరూ కూడా శుద్ధిగా ఉండడము, శుద్ధిగా లేనప్పుడు పూజ గది లోపలికి వెళ్లకుండా ఉండడము, అలాగే ఇంటికి తాళం పెట్టేసి వెళ్ళిపోకుండా ఉండేలాగా చూసుకోవడం మంచిది అఖండ దీపము పెట్టుకున్నప్పుడు మనము. అలాగే ఇంట్లో మామూలుగా ఏదో టీవీకి పెద్ద సౌండ్ పెట్టుకొని టీవీలో సీరియల్స్, ఏమన్నా గొడవలు డిబేట్లు ఉన్న న్యూస్లు, అలాగే ఏమన్నా చనిపోయిన వార్తలు, దాంతోపాటుగా సీరియల్స్లో ఏవో ఒకటి శాడ్ ఉంటాయి కదా ఏడుపులు, ఇలాంటివి పెట్టుకోకుండా మనం కలిసి అఖండ దీపం పెట్టుకుని అమ్మవారిని స్థాపించుకున్నప్పుడు ఇల్లంతా కూడా ఆధ్యాత్మికమయం అయ్యేలాగా చూసుకోవడం అనేది జాగ్రత్తగా చూసుకుంటే చాలా మంచిది. ఇలాంటి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్ మనకు కలిగించే వాటి నుంచి దూరంగా ఉంటూ టీవీలో ఏదైనా సహస్రనామాలు, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామాలు ఉన్నాయి, అలాగే మనకి అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి, రామదాస్ గారి పాటలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని వింటూ ఉంటే మనము మన పని చేసుకుంటూ కూడా అది ప్లే అవుతూ ఉంటే మనకి, మన ఇంట్లో కూడా, మన పిల్లలకి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒక పాజిటివిటీ అనేది, ఒక పాజిటివ్ ఎమోషన్ అనేది మనలో మనకి జనరేట్ అవుతుంది. అంతేకాని ఉదయం లేవగానే మనము ఏదైనా గొడవల గురించి, ఇలాంటి వివాదాల గురించో, ఏడుపులు ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ముందు మెయిన్గా నవరాత్రుల్లో అయితే అసలు అలాంటివి ఇంట్లో వినపడకుండా చూసుకోవడం అనేది ఉత్తమము. విడి రోజుల్లో అయినా కానీ ఉదయము సాయంత్రం సంధ్యా వేళ ఈ రెండు టైమింగ్స్లో మట్టుకు ఇలాంటి ఏడుపులు గొడవలు పెట్టుకోకుండా ఉంటే మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మనము ఇలాంటి పెట్టుకోవడం వల్ల ఎంతసేపు కూడా ఈ యొక్క ఈవిల్ పవర్స్, ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇంటికి అట్రాక్ట్ అవుతుంది. అది ఏముంది, అంతా యాక్టింగే కదా, టీవీయే కదా, టీవీలోనే కదా, సినిమాలోనే కదా ఏడుస్తున్నారు అని మనం అనుకోవచ్చు. కానీ ఆ ధ్వని ఉంది చూశారు, అదే మనకి ఇంటికి నెగిటివ్ శక్తిని అనేది అట్రాక్ట్ చేస్తుంది. అందుకని అలాంటివనేవి మనము మ్యాక్సిమం 100% కూడా ఇంట్లో అలాంటి సౌండ్స్ వినపడకుండానే చూసుకోవాలి. అలాగే ఇంట్లో కూడా అలా కొంచెం చికాకులు పడటము, వాదించుకోవడాలు ఇలాంటి వాటికన్నా కూడా కొంచెం వాటిని కూర్చొని మాట్లాడుకొని సర్దుపాటు చేసుకొని ఇంట్లో అటువంటి అట్మాస్ఫియర్ అనేది లేకుండా చూసుకుంటే మనకి, కుటుంబానికి, భవిష్యత్ తరాలకి, మనతో పాటు ఉంటున్న మన పిల్లలకి అందరికీ కూడా మంచి జరుగుతుంది, మనశ్శాంతిగా కూడా ఉంటుంది, ఇంటికి చాలా శుభం జరుగుతుంది. సో అందరూ కూడా ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎటువంటి హడావిడి అంటే మనకి స్ట్రెస్ కలుగజేసే హడావుడులు పెట్టుకోకుండా చక్కగా ఈ నవరాత్రుల్ని ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోకుండా అమ్మవారి ఆరాధనలు గడుపుతారు అని కోరుకుంటున్నాను. ఇంకేమన్నా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అని అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తెలిసినవి చెప్తాను లేదంటే తెలుసుకునైనా చెప్తాను. ఇంకా నేను ఇక్కడ ఈ వెండి పుష్పాలన్నిటికీ కూడా నేను ఈ గంధము కుంకుమ పెట్టుకుంటున్నాను కదా అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవడానికి, ఇట్లా ఏర్పాటు చేసుకుంటున్నాను. అయితే ఇవి ముందు రోజు రాత్రి అట్లా చేసుకోవడం కాదు, అమ్మవారికి పూజ చేయాలనుకున్నప్పుడు, ఇంకా తెల్లవారుజామున, ఇంకా అట్లా ఎప్పుడైతే అప్పుడు ముందుగా ఇవన్నీ చేయడానికి ముందుగా నా దేవతార్చన అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నేను అమ్మవారి కోసం ఇవి ఏర్పాటు చేసుకొని తర్వాత వెళ్ళి కూర్చొని అమ్మవారికి అష్టోత్తరము ఇట్లా చేసుకుంటూ ఉంటాను, లేదంటే సాయంత్రాలైనా కూడా నేను చేసుకుంటాను అష్టోత్తరము. నాకు ఇదొక తృప్తి, దీనివల్ల అమ్మవారు కూడా తృప్తి పడతారు అని నేను నమ్ముతాను. అమ్మవారు సంతోషంగా ఉంటేనే కదా మనకి సంతోషం, స్వామివారు సంతోషపడితేనే కదా మనకి సంతోషం. ఇట్లా సుగంధ పరిమళాలు వచ్చే గంధం కుంకుమ పెట్టిన ఈ వెండి పుష్పాలని అమ్మవారికి సమర్పిస్తూ, ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ సహస్రనామాలు చదువుకోవడం వలన తృప్తిగా అనిపిస్తుంది. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను, మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ, కృష్ణార్పణం.